ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభిఆర్ పార్టీలో కోల్డ్ వార్ కొనసాగుతుంది అన్ని నియోజకవర్గాలకు పార్టీ అధినేత సిఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన ముఖ్య నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు అభ్యర్థుల ఎంపిక విషయంలో తమ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదని పలువురు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థుల ప్రకటన తర్వాత కొనసాగుతున్నాయి దీంతో నియోజకవర్గ సమన్వయ సార్థులను మార్చే వరకు వెళ్లినట్లుగా సమాచారం సీఎం ఆదేశాలతో పైకి అంతా బాగున్నట్లు కనిపిస్తున్న అంతర్గత వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది బీఆర్ఎస్ ఆశావహుల సంఖ్య భారీగా ఉండడంతో అసమ్మతిని రూపుమాపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించారు అయితే ఇల్లెందు పాలేరు భద్రాచలం నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఆశావహుల అసంతృప్తి కొనసాగుతోంది పార్టీని నమ్ముకున్న వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికే పెద్దపీటా వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి పార్టీలోని కొందరు ముఖ్య నేతల వ్యవహార శైలితోనే ఇలా జరిగిందనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది అంతేకాకుండా అసంతృప్తులు అభ్యర్థుల నడుమ సయోధ్య కుదర్చాల్సిన నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో అభ్యర్థులకు నష్టం జరుగుతుందనే వాదన వినిపిస్తుండగా అధిష్టానం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆగ్రహావేశాలు చల్లారడం లేదు పాలేరు ఇల్లెందు భద్రాచలంలో అభ్యర్థులపైనే గురిపెట్టిన ఆశావహులు వారి అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమల కాంగ్రెస్ లోకి వెళ్లేందుకంతా సిద్ధమైనట్లేనని అనుచర వర్గం భావిస్తోంది ఇప్పటికే నాలుగు మండలాల్లో అనుచరులు ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడంతో తుమల వెంట బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు వెళ్తారనే చర్చ జరుగుతోంది ఇల్లెందులో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బానుతు హరిప్రియ మున్సిపల్ చైర్మన్ దమాలపాటి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది ఈ పంచాయతీ పార్టీ పెద్దల వరకు వెళ్లినా ఇంకా ఓ ముగింపుకు రాలేదంటున్నారు భద్రాచలం నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు పార్టీ నేత బోధబోయిన బుచ్చయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఈ స్థానం నుంచి బుచ్చయ్య చివరి వరకు ప్రయత్నం చేసినా కాంగ్రెస్ నుంచి ఇటీవల బీఆర్ఎస్లో చేరిన వెంకట్రావుకు టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీలోని ముఖ్య నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కూడా పార్టీలోని కొందరు నేతల తీరుపై అసహనంగా ఉన్నారని సమాచారం దీంతో నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు తాజాగా సమావేశమై అభ్యర్థిని మార్చడంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జి బాలసానినే కొనసాగించేలా అధిష్టానాన్ని కోరాలని నిర్ణయించడం గమనార్హం అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరించడమే కాక సర్వే నివేదికలే ప్రామాణికంగా తీసుకున్నారని ప్రచారం జరిగింది ఇక అసంతృప్తులను బుజ్జగించి నియోజకవర్గ ముఖ్య నేతలు కేడర్ను సమన్వయం చేసుకునేందుకు ఇన్ఛార్జీలను నియమించారు ముందుగా అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించగా ఇటీవల పరిణామాలు కొందరు నేతల తీరుతో మూడు నాలుగు చోట్ల సారథులను మార్చినట్లు సమాచారం అంతేకాకుండా పార్టీలోని కొందరు ముఖ్య నాయకులపై అభ్యర్థుల ఎంపికైన వారు అసహనంతో ఉన్నట్లు తెలిసింది అసంతృప్తులను బుజ్జగించాల్సిన వారు తమపైకి ఉసిగొలుపుతున్నారనే ఆగ్రహంతో అభ్యర్థులు ఉండగా ఇదే తరహా భావన అధిష్టానంలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఒక్క స్థానమే వచ్చింది ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ క్రమంలోని బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించారు పదవుల పరంగా కూడా ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న పార్టీ అధిష్టానం రానున్న ఎన్నికల్లో పార్టీలోని ముఖ్య నేతలు ప్రజాప్రతినిధుల్లో ఎవరు అతి చేసినా చర్యలకు వెనుకాడేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది అంత ఐక్యంగా ఉండి పదికి పది స్థానాలు గెలిచేలా చూడాలని ఆదేశించినట్లు చెబుతుండగా పరిస్థితులు ఎప్పుడు చెక్కబడతాయోననే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది